మా రాజా ఏంటి బాబు? రాజా, రాజా! కాదు, చెప్పిస్తాను. నువ్వు చేసిన అన్యాయానికి నిన్నేం చేసినా పాపం లేదు. నేను చేసింది అన్యాయం, దుర్మార్గానికి, అన్యాయానికి మారు పేరు మీ నాన్న. కాదు, నీ మార్గమే దుర్మార్గం. నన్ను ప్రేమించినట్టు నటించి నా జీవితం సర్వనాశనం చేశావు. నాకు జరిగిన పరాభవమే నీ చెల్లెలికి జరగకుండా చూసుకో. ఏమిటి ఏమిటి అనేది, నా చెల్లెలు ఏం చేశావు? ఇప్పుడు నీ చెల్లెలు, నీ తల్లి నా స్వాధీనంలో ఉన్నారు. చేతనైతే వాళ్ళని కాపాడుకో. చంపుతావా? చంపు. శీలం పోగొట్టుకున్న ఆడదానికి ప్రాణాలు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అది నీ చేతులే కాని. రాణి, నువ్వంత తేలిగ్గా చావకూడదు. నిన్ను చూసి మీ నాన్న కుమిలి కుమిలి చావాలి. అప్పుడే నాకు శాంతి, మా నాన్నకు ఆత్మశాంతి. అంతవరకు నీ గట్టింటి. రాజా, నీ పాదాల దగ్గరింత చోటిమ్మని కాళ్ళ మీద పడి బతిమాలే అబల్ను కాను, బలవంతంగా ప్రాణం తీసుకునే పిరికిదాన్ని కాను. రాజా, ఇంతవరకు నువ్వు ఆడదాని ప్రేమను మాత్రమే చూశావు. ఇక మీదట పగ ద్వేషం చూస్తావు. నువ్వు చేసిన అన్యాయానికి, మోసానికి ప్రతీకారం తీర్చుకుంటాను. నన్నేమైనాను, నాకేం శిక్షణ విధించు. కక్ష నీది, నాది. మంచి అపోసపడి తెలియని నా చెల్లెల్ని మాత్రం ఏం చెయ్యి. నేరం చేసేది ఒకరు, శిక్ష అనుభవించేది మరొకరు. అది నువ్వు నేర్పిన విద్యగా? అవును, మగాడివైతే వచ్చి నీ తల్లిని, చెల్లెని రక్షించుకో. రాజా, రాజా! ఆశ, నువ్వా? ఎందుకులా నిరుత్సాహపడతారు? నీకేం భయం లేదు, నేనున్నాను. నా మీద నీకెందుకింత జాలి? మీలాగే నేను మోసపోయాను కనుక. మీ జీవితం లాగే నా జీవితం ఆ జగన్నాథం చేతుల్లో నాశనమైంది కనుక. అంటే? నేను ఆదిశేషయ్య కూతురు. నా జీవితం ఇలా అయిందని మా నాన్న పిచ్చివాడైపోయాడు. నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది. మీకైనా సాయపడదామని వచ్చాను. నా బిడ్డను ఏం చేశావు, ఎక్కడ పెట్టావు? ఆవేశపడకండి, తొందరలోనే అన్ని తెలుస్తాయి. డబ్బుంది కదా అని పేదవాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నావా? రాణి, నా బిడ్డను ఏం చేశావు చెప్పు, చెప్పు రాణి. దానికి సమాధానం, ఆడవాళ్ల జీవితాలతో చెలగాటమాడే మీ అబ్బాయిని అడగండి. నాకేం అర్థం కావటం లేదు. కమల్ని ఏం చేసింది ఎంత అడిగినా చెప్పటం లేదు. ఆ అమ్మాయికి నీ మీద ఎందుకింత పగ? చెప్పు రాజా, చెప్పు. నీ మీద నాకెందుకింత పగ, ద్వేషం చెప్పు. చెప్పలేవు కదూ, నేనే చెప్తాను. అమ్మా, మీ అబ్బాయి నన్ను ప్రేమించినట్టు నటించి నా జీవితంతో చెరగాటమాడాడు. అందుకే ఈ కసి.
రాజా, ఇది నిజమా? ఉందమ్మా, నేనంతా చెప్తా. రాణి చెప్పు, నా చెల్లెలు ఏం చేశావు? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. చూస్తావా నీ చెల్లెలు ఎలా ఉందో? అమ్మా అమ్మా అమ్మా, నిన్నేం బాధించలేదు కదా? లేదమ్మా, రాణి ఎంతో మంచిది. అన్నయ్య, రాణి నన్ను పూలో పెట్టి చూసింది. రాజా రాజా, మీ పొలాన్ని జగనన్న ఆక్రమించుకున్నాడు, ట్రాక్టర్తో దున్నిస్తున్నాడు. అలాగా ఆపడానికి నేను లేదు. అడుగు ముందుకు వచ్చారా? జాగ్రత్త, చూస్తారా? నడపండి. రాజా, నీ ప్రాణాల మీద ఆశ ఉంటే తప్పుకో, లేదా చేశావు చేతులారా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావి? నా ప్రాణం పోయినా పర్వాలేదు, చచ్చిపోయేలోగా ఒక మంచి పని చేసిపోదాం అనుకున్నాను, ఒక మంచి మనిషికి సాయం చేద్దాం అనుకున్నాను. ఏంటమ్మా అది? అవునమ్మా, రాజా నిజంగా దేవుడు మీ నాన్నగారి మీద ఉన్న పగతోని నీ పట్ల అలా ప్రవర్తించారు, గాని నీ మీద నిజంగా ఆయనకి ద్వేషం లేదు. నిన్ను ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించలేదు. నా మాట నమ్ము రాజా, రాజా నిజంగా దేవుడు.
రాణి, నేను చేసింది నేరమని, నేను నీకు అన్యాయం చేశానని అనుకుంటే ఇదిగో నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. రాణి, అదే ఉండదు, ఆ చేతితోటే మాకు కూడా సంసార వార్త విధించారనుకోండి,